బేహద్ పరమ మహాశాంతి. ఈరోజు మనము 944 లైవ్ ఎపిసోడ్లో ప్రతి ఒక్క వస్తువులో కూడా బ్రహ్మస్వరూపాన్ని చూడాలి అంటూ వివేకానందుడు ఇచ్చినటువంటి సందేశము, ఇంకా ముఖ్యమైనటువంటి వేద సార సమ సందేశము విందాము. ఇది 27 అక్టోబర్ 1896 లండన్లో వివేకానందుడు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఈ యొక్క మాట చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రసంగము జ్ఞానయోగ సంక్లిప్ అనేటువంటి ఒక పుస్తకంలో కూడా ప్రచురించబడింది. దీనిలో కూడా స్వామీజీ ఏం చెప్పారు అంటే, అన్నిట్లో కూడా బ్రహ్మస్వరూపమే ఉంది, అందుకని సమస్తమైన వస్తువుల్లో బ్రహ్మ దర్శనము చెయ్యాలి అనేటువంటిది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సర్వత్రా బ్రహ్మస్వరూపమే, ఆత్మను చూడాలి. ప్రకృతి ధర్మము వేదాంతం యొక్క సారం కూడా సమస్తమైనటువంటి వస్తువుల్లో బ్రహ్మ దర్శనం అంటూ చెప్పారు. త్యాగం యొక్క అర్థం ఏమిటి అంటే, భావనాహీనంగా కావటం కాదు, భగవంతుడు కణకణంలో ఉన్నారు అనే భావంతో చూడటం, అంటే ఆయన ఉంటారని కాదు, ఆయన యొక్క శక్తి ఎనర్జీ పవరు అంశం అనేది ఉంటుంది అని. మనం కూడా చూసినట్లయితే మన తన యొక్క దుఃఖాలను దూరం చేసుకోవటానికి ఎన్నో రకాల చేష్టలు, అనగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటూ ఉంటాం. అయినా కూడా మన జీవితంలో ఎక్కువ భాగము మరి దుఃఖపూరితమైన భావాలు దుఃఖపూరితంగానే ఉంటూ ఉంటాయి. ఈ యొక్క దుఃఖపు రాశి వాస్తవంగా మనము జన్మ జన్మాంతరాలు చేసినటువంటి కర్మ యొక్క ప్రతిఫలం, అందుకనే ఇది అనంతంగానే ఉంటాయి. ఆది కాలం మొదలుకొని ఈ దుఃఖాలు వస్తూనే ఉన్నాయి. దూరం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉపాయాన్ని పన్నుతూనే ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఎంతగా మనం ఆలోచించినా చూసినా కూడా ప్రపంచంలో ఇంకా దుఃఖము పెరుగుతూనే ఉన్నాయి. దుఃఖాలు గుప్త భావంతో ఇవన్నీ కూడా మనకు కూడా తెలుస్తూనే ఉంటాయి. అయితే మనము అన్ని ధర్మాల వాళ్ళు చెప్పేటువంటి విషయం చూసినట్లయితే, ఈ యొక్క దుఃఖమునకు చక్రము బాహ్య ప్రపంచం నుండే వస్తుంది. దీన్ని సమాప్తం చేసుకోవడానికి ఒకటే ఒక ఏకమాత్ర ఉపాయము, ఈశ్వరుడి యొక్క స్మృతి, ఈశ్వరీయ సేవ. అందుకనే వాళ్ళు చెప్పింది కూడా వింటూ ఉంటారు, వినాల్సింది కొంత ఉంటుంది. ఇక్కడ ధర్మము అంటే ధారణ, వాళ్ళు జీవితంలో ధారణ చేసి చెప్పారు కనుక మనము వింటే తప్పులేదు. అయితే దీనికోసం ఆ ధర్మం తీసుకుంటే దుఃఖాలు పోతాయి, రోగాలు పోతాయి, ఉద్యోగాలు వస్తాయని బ్లైండ్ ఫెయిత్గా ఏదో ప్రచారం వాళ్ళు చేస్తుంటే బ్లైండ్ ఫెయిత్గా మనము నమ్మి మత మార్పిడి, ధర్మ మార్పిడి ఇవన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచము అంతా కూడా ఒకటే ధర్మం, ఒకటే మతం, ఒకటే కులం. ఏంటది? సనాతనం. శాంతి, సుఖము, పవిత్రత అందరి యొక్క స్వధర్మం. ప్రపంచంలో ఏదైతే మరి మన కంటికి కనిపిస్తుందో, దృశ్య జగత్తులో కంటికి కనిపించేదాన్ని స్వీకరించాలి, గ్రహించాలి. దుఃఖము లేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరికో ఒకరికి ఏది అందరికీ కూడా కొద్దో గొప్ప, ఎక్కువ తక్కువ ఈ యొక్క దుఃఖము అనేది కలుగుతూనే ఉంటుంది. అందుకనే ఈ ప్రపంచమునకు అతీతంగా వెళితే దుఃఖ ప్రపంచం నుండి అతీతంగా వెళ్ళిపోతాం. ఈ ప్రపంచానికి అతీతంగా ఏదో ఉంది అంటూ ఉంటారు. అదే పంచేంద్రియ గ్రాహ్య జీవితము ఇది, భౌతిక జీవితం ఇది, దీంట్లో ఏమీ సారం లేదు. ఇది కేవలం ఒక లఘు అంశం మాత్రంగానే సూక్ష్మమైనది. దీనికంటే పైన సూక్ష్మ జగత్తు అనంతం. బాపూజీ కూడా ఈ దృశ్య ప్రపంచమునకు పైన అనంతమైన ప్రపంచం ఉందని చెప్పారు.
అనంతంగా ఉన్నది. ఎక్కడైతే దుఃఖము లేశం మాత్రం కూడా లేనటువంటి ప్రపంచం అది. ఎక్కడైతే దుఃఖం అనేది లేదో అదే ఈశ్వరీయ ప్రపంచం, బేహద్దు ప్రపంచం. దాన్ని కొందరు గాడ్ అంటారు, కొందరు అల్లా అంటారు, కొందరు జెహోవా అంటారు, కొంతమంది క్రైస్ట్ అంటూ ఉంటారు, అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సనాతన ధర్మం వేదాంతంలో బ్రహ్మస్వరూపము అని దాన్ని చెప్పడం జరిగింది. అందుకనే ది వరల్డ్ ఈజ్ దెన్ ఇల్యూషన్, అంటే ఇల్యూజన్ అంతా కూడా మాయే, మాయ ప్రపంచమే. ఈ దుఃఖానికి కారణం సొల్యూషన్ కూడా మాయ ప్రపంచాన్ని నుండి అతీతంగా వెళ్ళటమే. అన్ని ధర్మాల యొక్క ఉపదేశం కూడా సాధారణంగా మనసులో ఈ భావాన్ని ఉత్పన్నం చేయటం కోసమే వారు ధారణలు చెప్తూ ఉంటూ ఉంటారు. అయితే జీవితాన్ని త్యాగం చెయ్యాలి అనేది ఒక ఏకైక ఉపాయము. అంటే ఈ వదిలేసి వెళ్ళిపోవటము అంటే మన బుద్ధి ద్వారా త్యాగం చేయటం. దీనికి సమాధానం నాకు ఒక ప్రాచీన కథ జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటి అంటే, ఒక ఆయన నోట్లో దోమ దూరింది, లోపలికి ఉంది. దాన్ని తీయటం కోసమని మిత్రుడు ఆ దోమని చంపటం కోసం గట్టిగా కొట్టాడు. దోమ చచ్చిపోవడం కాదు, మనిషే చచ్చిపోయాడు. అంటే దుఃఖం యొక్క ఉపాయం సరిగ్గా తెలుసుకొని దాని సంకేతం ఏంటో గుర్తించాలి. జీవితము జగత్తు దుఃఖమయం అని నిర్ణయించుకొని ఈ జగత్తును తెలుసుకోవటానికి సాహసం చేస్తూ ఏ వ్యక్తి అయితే మరి అతీతంగా అవుతాడో ఆయన దుఃఖం నుండి అతీతంగా కాగలుగుతారు. దీన్ని స్వీకరించలేదనుకోండి ఈ ప్రపంచంలోనే ఇరుక్కుపోతారు. అందుకే ఒకే ఒక ఉపాయం చెప్తున్నారు, ప్రపంచంలో ఏమీ లేదు, ప్రపంచానికి ఆవల బయట అతీతంలో ఉంది. ఏదైతే వాస్తవిక సత్యం పరమసత్యం, ఇదే చాలా కష్టంతో ప్రారంభమవుతుంది. దీనికి ఉపాయం ఒకటే ఒకటి, తమయన్ని నష్టపోకుండా ఉండాలి అంటే బుద్ధి ద్వారా వాటిని వదిలేయాలి. నెగిటివ్ని, వికర్మల్ని, అదన్నింటినీ వదిలేయాలి. దీనికి ఉపాయం ఏంటి అంటే ఆధ్యాత్మికము. దీనికి జవాబు కూడా ఇదే, ఏ విషయాన్నైనా సరే ఉన్నతంగా ఆలోచించాలి. ఉచితంగా ఉపాయం ఉంటూనే ఉంటుంది. ఏమిటి ఉపాయం అంటే, ఉపాయం లేనిది లేదు. దానికి ఒకటే ఒకటి, బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఇంటెలిజెన్స్. అంటే చెప్పేది ఒకటి వేదాంతం ఏం చెప్తుంది అంటే, సత్యం ఒకటే, కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోవాలి. సత్యము అంటే అవినాశి. అర్థం చేసుకుంటే మస్తిష్కంలో, హృదయంలో రెండిటిలో కూడా మనకు ఏదైతే అవసరమో అదే కనపడుతుంది. హృదయం చాలా శ్రేష్టమైనది, అంటే మనసు శ్రేష్టమైంది అనుకుంటారు. ఈ యొక్క మనసు యొక్క మాధ్యమంతో జీవితాన్ని ఉన్నతి మార్గంలోకి తీసుకొని వెళ్ళటానికి కోసం అనేక ప్రేరణలు ఇస్తూ ఉంటాయి బుద్ధి ద్వారా కూడా. మస్తిష్కకారులు అంటే మైండ్ని రీడ్ చేసేటువంటి వాళ్ళు హృదయం శూన్యమైనటువంటి దాన్నిగా, హృదయాన్ని శూన్యం చేసుకోండి అంటారు. నేను 100 సార్లు ఏదైతే ఇష్టపడుతున్నానో అది మస్తిష్కంలో ఏమీ లేదు, అంతా కూడా హృదయంలోనే ఉంది అని అంటే ఎట్ట కుదురుతుంది. ఎవరి యొక్క హృదయం అయితే ఆ జీవితము సంభవము అనుకుంటూ ఉంటారో ఆ జీవితము అదే విధంగా ఉత్పన్నమవటం సంభవమే అవుతూ ఉంటుంది. ఎవరి యొక్క మనసులో కొంచెమైనా సరే మనసు ఏమీ లేదు, మస్తిష్కం ఏమీ లేదు అనేది అనుకుంటే వాళ్ళు ఎండిపోయినట్టుగా పూర్తిగా అన్నిటి నుండి దూరమై మృత్యువులాగా చనిపోయిన వారిలాగే అయిపోతారు. అంటే ఇది కూడా తెలుసుకోవాలి, ఏదైతే ఉన్నదో అది మన మనసు ద్వారా బుద్ధి ద్వారా మరి దాన్ని అనుసరిస్తూ ఉంటూ ఉంటుంది. అనేక
కష్టాలని అనుభవించటము కూడా మనము దాని యొక్క భ్రమలో పడిపోవటం అనేది. ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, కారణం ఏంటి, నివారణ ఏంటి అని తెలుసుకోకుండా దాని భ్రమలో పడిపోతూ ఉంటారు. మనకు కావాల్సింది హృదయము మరియు మస్తిష్కం యొక్క సమన్వయం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి తన మనసుని అనంతంలోకి తోడు తోడుగా మన్ బుద్ధి ఆత్మ తోటి తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడైతే అనంతంలోకి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుందో మనసు అమనైపోతుంది, బుద్ధి నిర్మలం నిశ్చలమైపోతూ ఉంటుంది. దానిలో అనంత పరిణామం యొక్క ఆలోచన కూడా బుద్ధి చేస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో ఇవన్నీ హద్దులోయే కదా. ఎక్కువగా వారు ధర్మాన్ని నిర్ణయిస్తూ ఉంటూ ఉంటారు. అయితే ఇది కూడా ఒక భ్రమలో పడేయటమే. హృదయం ద్వారా, భావనల ద్వారా థీరీని నడిపించటం. ఈ ప్రపంచమే దుఃఖం, దీన్ని త్యాగం చేయాలి అంటే చాలా మంచి సందేశమే ఇస్తున్నారు. కానీ ఏకమాత్ర ఉపదేశము దీనిలో సందేహం లేకుండా ఏమిటి అంటే ప్రపంచాన్ని త్యాగం చేయండి. అంటే త్యాగం చేయాలి అంటే అందరూ ఇక పట్టణాలను వదిలేసి ఇల్లు కుటుంబము సంసారం వదిలేసి సన్యాసులు కమ్మన అడవుల్లో పోయి కూర్చోమన. ఈ విషయంలో నేను రెండు మాటలేమి చెప్పటం లేదు. సత్యాన్ని తెలుసుకోవటం కోసం అసత్యాన్ని త్యాగం చేయమని చెప్తూ ఉన్నా. మంచి వస్తువుని పొందటం కోసం చెడు వస్తువుల్ని త్యాగం చేయమంటున్నా. మంచి జీవితాన్ని పొందటం కోసం మృత్యువును త్యాగం చేయండి అంటున్నాం. మంచి జీవితము అంటే అమరత్వము, దివ్యత్వము, చైతన్యాన్ని పొందాలి అంటే మృత్యు ప్రపంచం యొక్క స్మృతి కానీ, భావన కానీ, భయం కానీ ఇవన్నీ కూడా త్యాగం చేయమని చెప్తూ ఉన్నాం. ఒకవేళ ఈ మతవాదులు ఈ విధంగా తాత్పర్యం చేస్తే ఈ జీవితం నామమాత్రంగానే ఉండిపోతూ ఉంటుంది. అసలైనటువంటి శ్రేష్టమైన జీవితం వీటిని త్యాగం చేస్తేనే ప్రాప్తిస్తుంది. అసత్యాన్ని, చెడుని, మృత్యు జీవితాన్ని అని వదిలేస్తే అమరమైన జీవితం, సత్యమైన జ్ఞానము, మంచి సంస్కారాలు ఇవన్నీ మీకు లభిస్తూ ఉంటాయి. దీని యొక్క తాత్పర్యం ఏంటి అంటే మరలా మన దగ్గర ఇంకా ఏం మిగులుతాయి అని అసలు జీవితం యొక్క యథార్థమైన అర్థం అప్పుడే తెలుసుకుంటారు. మనము దాన్ని త్యాగం చేస్తున్నాం. ఏది, దేని నుండి మనం రక్షించుకోవాలో దాన్ని త్యాగం చేస్తున్నాం. దుఃఖం నుండి రక్షించబడాలి, కష్టాల నుంచి రక్షించబడాలి, బాధల నుండి, రోగాల నుంచి రక్షించబడాలి అంటే వాటిని బుద్ధి ద్వారా త్యాగం చేయమని. వేదాంతము ఉపదేశం కూడా వాస్తవికంగా ఇదే. వేదాంతం యొక్క శిక్షణ ఏమిస్తుంది, జగత్తు బ్రహ్మస్వరూపము, ఆ బ్రహ్మస్వరూపాన్ని చూడండి, జగత్తుని బ్రహ్మస్వరూపంగా చూడండి. వేదాంతంలో వాస్తవికంగా జగత్తును పైకి వదిలేయమని కాదు, అసలు ప్రపంచాన్ని వదిలేయమని కాదు, ప్రపంచాన్ని వదిలేసి పైకి వెళ్ళిపోమని కాదు. ఏ విధంగా మరి వృత్తి వైరాగ్యము గురించి జ్ఞానము ఉపదేశిస్తూ ఉన్నదో అదే విధంగా జీవించండి అనే అర్థం. ఈ వైరాగ్యం యొక్క అర్థము ఆత్మహత్య కాదు, తమను తాము సుఖీ జీవితంగా అలవర్చుకోవటం. వైరాగ్యం యొక్క అర్థం ఏంటి అంటే జగత్తును బ్రహ్మస్వరూపంగా చూడటం, అసత్యమైంది, దుఃఖదాయి అయిన దాన్ని వదిలిపెట్టడం. ఏ భావంతో మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటామో అదే భావంతో మనం తెలుసుకుంటాము, అదే మనకు కనపడుతూ ఉంటుంది. దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే కనపడుతుంది. సన్ముఖంగా మనకు ఉండేది ఇదే. త్యాగం చెయ్యాలి,
వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోవటం. ఏంటో అదే బ్రహ్మస్వరూపాన్ని చూడటం అంటే వాస్తవంలో అంతర్గతంగా ఉన్నది శ్రేష్టమైనది, బాహ్య ప్రపంచంలో ఏమీ లేనే లేదు. ఈ కారణం వల్ల ఉపనిషత్తుల్లో మనం చూసినా కూడా ఈశ్వరస్యమిద అంటే జగత్తులో ఏదైతే ఉందో అది ఈశ్వరుడు ఇచ్చినటువంటిదే, సమస్త జగత్తు ఈశ్వరుడు ద్వారా తయారు చేయబడిందే. ఇదంతా కూడా మరి మిథ్య అని ఎందుకు అంటూ ఉన్నారు అంటే ఈశ్వరుడు చెప్పింది సత్యం, అవినాశిగా ఉండే ప్రపంచాన్ని తయారు చేశాడు. మానవ సృష్టి పెరిగి మానవుడు మేధస్సు పెరిగి స్థూలంలోకి వచ్చి స్థూలత్వాన్ని తయారు చేసుకొని వస్తు వైభవ పదార్థాలను తయారు చేసుకొని మిథ్యా ప్రపంచాన్ని అసత్య ప్రపంచాన్ని వినాశనమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అందుకే ఇదంతా మిథ్యా అంటున్నాం. జగత్తు అశుభం వైపుకు వెళ్ళిపోయింది, దుఃఖము కష్టాలు అయిపోయింది. దీన్ని తెలుసుకోలేక కళ్ళు నలుపుకుంటూ కూర్చున్నాం. వాస్తవిక రూపం ప్రత్యేకమైనటువంటి వస్తువు దాని లోపల ఉందని ఈశ్వరుడు దర్శనం ద్వారా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రాప్తిస్తుంది. ఈ విధంగా మనం ప్రపంచాన్ని త్యాగం చేయాలి. ఎప్పుడైతే ప్రపంచాన్ని త్యాగం చేస్తామో మిగిలేదేంటి, ఈశ్వరుడే సత్యం అవినాశి. ఈ యొక్క ఉపదేశం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే మీ యొక్క భార్య కూడా ఉన్నారు, వారిలో కూడా బ్రహ్మస్వరూపమే ఉంది, వారిని వదిలిపెట్టమని అంటం లేదు. ఈశ్వర దర్శనం చేసుకోండి, ఆత్మస్వరూపులు బ్రహ్మస్వరూపంగా భావించండి. సంతానాన్ని త్యాగం చేయమంటున్నామా? కాదు. దీని యొక్క అర్థం పిల్లలు సంసారం మొదలుకొని మార్గంలో కనిపించే ఏదైనా సరే ప్రపంచంలో అంతా ఈశ్వర ఇచ్చానుసారంగానే మనకు లభిస్తూ ఉన్నాయి, కనెక్షన్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకునే బాధ్యత వాళ్ళ లోపల కూడా ఈశ్వర యొక్క అంశ పరమాత్మని యొక్క అంశ ఉన్నది అని. అంతేగాని వాళ్ళ రోడ్డు మీద ఇసరేయమని కాదు. ఏ విధంగా దేశాల్లో కూడా పశు నరుడు ఇవందరున్నా అది ఒక అర్థం చేసుకోవాల్సిన భావం, అంతేగాని పైశాచిక కారణంగా వాటిని వదిలేయమని కాదు. మరి ఈశ్వరుడు దర్శనం చేసుకోండి అంటే ఏమిటి? ఈ విధంగా అన్ని వస్తువులతోనూ సంబంధాలను తెలుసుకొని జీవితంలో మరణంలో సుఖంలో దుఃఖంలో సమస్తమైనటువంటి స్థితిల్లో ఈశ్వర స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవటం చూస్తూ ఉంటాం. కేవలం కళ్ళు తెరుచుకొని చూడటం అంటే జ్ఞాన నేత్రాన్ని తెరుచుకొని జ్ఞానయుతంగా ఆత్మస్వరూపంగా చూడటం. జ్ఞానం ఉన్నప్పుడే జ్ఞానోదయం అవుతుంది, ఎన్లైట్మెంట్ అవుతుంది. అప్పుడు ఆత్మను చూడగలుగుతారు, ఆత్మ పరమాత్మని యొక్క అంశగా భావిస్తూ ఉంటారు. ఇదే వేదాంతం కూడా చెప్తుంది, నీవు జగత్తుని ఏ రూపంతో ఊహిస్తూ ఉంటూ ఉంటావో అదే నీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే స్థూలంగా చూడకుండా స్థూలత్వాన్ని వదిలిపెట్టాలి. ఇది మానవుడు ఊహాకల్పంతో తయారు చేసింది. అందుకని అత్యంతమైన క్షణభంగురమైనదే ఇది, వినాశనమయ్యేదే, క్షీణించేదే. కనుక నీ లోపల దుర్బలత దీనివల్లే వస్తూ ఉంటుంది. అందుకని మనము ఏదైతే కంటితోటి చూస్తున్నామో ఈ జగత్తుని దాన్ని త్యాగం చేయండి. ఏదైతే కంటికి కనిపించని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారో దాన్ని చింతన చేయండి, దాన్ని చింతన చేయండి. అత్యంత ఆసక్తి దానిపైన చూపించండి. దీని ద్వారా ఒక మిథ్యా జగత్తుని వదిలేసి శాశ్వతమైన జగత్తుని మీరు చూడగలుగుతారు.
కళ్ళు తెరుచుకొని చూడండి అంటారు. ఎంతవరకైతే ఆ రూపంలో ఆ రూపమును జగత్తులో చూడరో అంతవరకు వాస్తవంలో దాని యొక్క అస్తిత్వాన్ని మీరు పొందలేరు. అది స్వప్నమ్మ మాయ చూడండి. ఏకమాత్రమైనటువంటి ప్రభువే అందరిలో ఉన్నాడు. వేదాంతం కూడా ప్రామాణికం ఇదే ఇస్తుంది, ఈ యొక్క శిక్షణ అందిస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని మొదలుకొని ప్రారంభించింది కూడా. మనము ఈ విధంగా సర్వత్ర బ్రహ్మదర్శనం చేస్తూ జీవితాన్ని గడిపినట్లయితే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఏవి మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయో దానిపైన కోరిక పెట్టుకోవద్దు. అసలు ఎవరు దుఃఖంగా చేస్తూ ఉన్నారు? ఈ మనము ఏదైతే దుఃఖం అనుభవిస్తూ ఉన్నామో అవన్నీ కూడా వాసనలతోటే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మీకు కావాలి అనిపిస్తుంది, ఆ కోరిక పూర్తి కాలేదనుకోండి, ఫలితం లభించలేదనుకోండి, అప్పుడు దుఃఖం కలుగుతుంది. కోరిక తీరలేదు, దుఃఖం కలుగుతూ ఉంది. దీన్ని బట్టి స్పష్టమవుతుంది, వాసనలు కోరికల్ని త్యాగం చేయటంతో సమస్తమైన దుఃఖం నుండి ముక్తి అనేది పొందుతూ ఉంటారు. ఇవి చాలా అవసరము. ఇప్పుడు చూడండి, గోడలో ఏ వాసన లేదనుకోండి, మీ లోపల ఏ వాసనలు లేవనుకోండి, ఇక దుఃఖం అనుభవించేది అనేది ఉండదు. అదేవిధంగా మీకు దుఃఖం ఉత్పన్నమవుతుంది అంటే దాని లోపల తప్పకుండా ఏదో వాసన అనేది ఉన్నది, అందుకనే కష్టం కలిగిస్తూ ఉంటుంది. మీరు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలోనే చక్కగా ఉండగలుగుతారు. సుఖము అనుభవిస్తున్నారు అంటే లోపల దాని యొక్క హద్దు అనేది కొద్దిగానే ఉంటూ ఉంటుంది. దుఃఖము మీ లోపల ఉంది, అది దాని యొక్క హద్దు కూడా కొంచెమే ఉంటుంది. ధైర్యం చేసి దాన్ని దాటుకొని బయటికి అతీతంగా వెళ్ళిపోతూ ఉంటే దుఃఖం కూడా సమాప్తి అవుతుంది. మన జీవితంలో వేల కార్యక్రమాలు మనం చేశాము, చేస్తూ ఉన్నాము, దీని గురించి మనకేమనిపించదు. కానీ ఏ కార్యక్రమం మనం పూర్తి చేయలేకపోతామో, టార్గెట్ని చేరుకోలేకపోతామో, సాధించలేకపోతామో దుఃఖం కలుగుతూ ఉంటుంది. నేను తన సంబంధంలో చెప్తూ ఉన్నాము, ఏ కార్యక్రమం చేయాలన్నా ఆలోచించి చేయండి. నేను ఆనంద స్వరూపమును అనుకుంటూ చేయండి. అనేక చెడు కార్యక్రమాలు, చెడు సంకల్పాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఎందుకంటే సకారాత్మక సంకల్పము సకారాత్మక కర్మకు ప్రేరణ ఇస్తుంది, అప్పుడు ఆత్మ సుఖీగా ఉంటూ ఉంటుంది, అన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. నేను సుఖీ ఆత్మను అనుకుంటే దానిలో ప్రత్యేకంగా ఏదో ఒక ఉన్నతమైనటువంటి శిక్షణ మనకు లభిస్తూ ఉంటుంది. ఈ సమయంలో నేను ఏదైతే ఉన్నానో ఇది పూర్వ కర్మల యొక్క ఆలోచన యొక్క ప్రతిఫలం. ప్రతి ఒక్క కార్యము ఆలోచన ఏదో ఒక ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ ఫలితమే నాకు మరి మంచిని చెడుని ఈ ప్రపంచంలో ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అని స్వీకరించాలి. అప్పుడే మీరు అన్నిటికీ కూడా మరి బ్యాలెన్స్గా ఉండగలుగుతూ ఉంటారు. నెక్స్ట్ టాపిక్లో మనం హౌ టు బికమ్ డిటాచ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్ అనే దాని గురించి విందాము. అచ్చా బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ స్పష్టంగా జ్ఞానం కూడా అందించారు. లైవ్ వీడియోలు మనకి ఈ విధంగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల సారం ఏదైతే ఉన్నదో అవి మీకు బాపూజీ అందిస్తారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. పరమ మహాశాంతి, నమస్తే, ధన్యవాదాలు.